తాజా 30 ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు తెలుగు జాతి గుండెల్లో ఒక చెదరని గ్రాపకం. తెలుగువాడి ఆత్మగౌరవానికి ఆయన ప్రతీకి. క్రమశిక్షణకి పర్యాయ పదం అని చెప్తూ ఉంటారు. రాముడైనా కృష్ణుడైనా రాముడైనా ఎవరైనా కానీ ఈయన తర్వాత ఎవరైనా అని చెప్తూ ఉంటారు. తెలుగువాళ్ళ గుండెల్లో యుగపరుషులుగా నిలిచినటువంటి గొప్పతనం ఆయనకుంది. జానపదమైనా ఏదైనా కానీ ఏ పాత్ర అయినా జీవించడం అనేది ఆయనకు గొప్ప. అన్ని పాత్రలను నటించి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిని గెలిపించుకున్నాడు ఆయన. తెలుగు సినిమా చరిత్రలోనే ఎన్నో ఎన్నో మైళ్ళకి ఆయనే గొప్ప కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నారు. తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎదిగినటువంటి సినిమా హీరోగా కూడా ఆయన పేరొందారు. పరిపాలనలో ప్రజల ముంగిట నిలిచినటువంటి గొప్ప ఎన్టీఆర్కి ఆయనకి గొప్ప రహస్యాలే ఉండేవి కావు. అయితే పర్సనల్ విషయాల్లో కనుక వెళ్తే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా నిమ్మకూరులో May 28, 1923 ఆయన జన్మించారు. సినిమా రంగంపై మక్కువతో కొన్నిసార్లు సినిమాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసేవారు. పల్లెటూరు పిల్ల అనే సినిమాతో ఆయన సినిమాల్లో అడుగుపెట్టారు. సీనియర్ ఎన్టీఆర్ చివరి చిత్రం మేజర్ కింద్రకాంత్. అయితే ఆయన తన కెరీర్లో దాదాపు 320కి పైగా సినిమాలు నటించారు. అయితే చిత్రసీమలో శిఖరాగ్రాన్ని చేరుకున్నటువంటి అభిమానులకి ఎలా అయినా సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన పొలిటిక్స్లోకి రావడం జరిగింది. అలా వచ్చినటువంటి ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు. ఎన్నో ప్రజాకర్షక కార్యక్రమాలు కూడా చేపట్టారైన 1984లో సినిమా రంగంలో స్లాబ్ విధానాన్ని అమలు చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి. ప్రభుత్వానికి ఖర్చు తప్ప ఎందుకు పరకనటువంటి వ్యవస్థ అయినటువంటి శాసన మండలిని 1985 జూన్1 రద్దు చేశారు. ఇక హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ మీద తెలుగువారి విగ్రహాలని నెలకొల్పిన ఘనత కూడా ఆయనకే దక్కింది. స్త్రీలకి ఆస్తి హక్కును కల్పించినటువంటి ఘనత ఆయనది. ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవం పరిరక్షణటువంటి గొప్ప అంశాలని ఆయన జనంలోకి తీసుకెళ్లారు. ప్రజల యొక్క మనోభావాల్ని ఎప్పటికప్పుడు అర్థం చేసుకున్న ఘనత ఆయనకుంది. తెలుగు భాష అనే దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన ఘనత కూడా ఎన్టీఆర్దే. గ్రామీణ జీవితంలో కరణం వ్యవస్థలను కూడా రద్దుపరిచి బడు బలహీన వర్గాలకి పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ప్రజావ్యవస్థని దగ్గరికి తీసుకెళ్లారు ఆయన. ఆయన తీసుకొచ్చినటువంటి అద్భుతమైన పథకాలు పేదవాడి కడుపు ఇప్పటికీ నిండుతూనే ఉంది. 2 రూపాయల కిలో బియ్యం లాంటివి ఇప్పటికీ జనాలు మర్చిపోలేని విధంగా సాగుతూ ఉంటాయి. రైతుల యొక్క సబ్సిడీ విషయాన్ని కూడా ఆయనే ముందుకు తీసుకొచ్చారు. ప్రజా సంక్షేమ పథకాల్లో ఈయన తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యవహారాన్ని ఎవరూ తీసుకురాలేదు. నాదెండ్ల భాస్కరరావు నుంచి వెన్నుపోటు ఎదుర్కొన్నటువంటి ఎన్టీఆర్ మరొకసారి ప్రజా తీర్పును కోరి, తిరుగులేని మెజారిటీని కోరి అధికారాన్ని మళ్లీ కైవసం చేసుకున్నారు అప్పట్లో. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.